హాయ్ ఆంటీ, నిన్న క్లాస్ కి రాలేదేంటి? ఆ మీ అంకుల్ తో కలిసి ఖుషి సినిమాకి వెళ్ళాను. వెరీ గుడ్. ఈ రోజు బోనీ బాగుందిరా. హాయ్ రోజీ, క్లాస్ అయిన తర్వాత సినిమాకి వస్తావా? ఆ మూ టికెట్స్ తీ, నా బాయ్ ఫ్రెండ్ కూడా తీసుకొస్తా. ఏరా తీరిందా? హాయ్ హలో. ఏయ్ చెప్పు తెగుద్ది. హాయ్ సిమ్రాన్, కట్టేశ్వరమంటే చుడిదార్లు వచ్చాయంటి? అది నీ చెల్లెలికి ఇచ్చొచ్చంటా బాబాయ్. గుడ్ మార్నింగ్ సుధా. హాయ్. నీకేమన్నా మెంటల్ రా? ఒక అధ్యాపకుడిని గౌరవించే విధానం ఇదిరా? ఏమో ఏమోనా? రే, నేను ఈ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నాను, నువ్వు ఆఫ్టర్ ఆల్ స్టూడెంట్ వి. అవునా? ప్యూన్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ వరకు నీకు వంగి వంగి దండాలు పెడతారు, నాకు ఒక్కడు నమస్కారం చేయడంట్రా? నమస్తే. నమస్తే. రే రారా, నేను ఇక్కడ ఉండగా వాడికి నువ్వు నమస్కారం చేస్తావేంట్రా? మీరు ఈ కాలేజీకి వచ్చి 4 ఏళ్ళు అయింది. అవును. ఇతను 9 సంవత్సరాలుగా ఇదే కాలేజీలో కాకిలా తిరుగుతున్నాడు. నేను సీనియారిటీని గౌరవిస్తా. 9 సంవత్సరాల నుంచి ఒకే కాలేజీలో చదువుకోవడానికి నీకు సిగ్గనిపించట్లేదురా? కింద 60 ఏళ్ళు వచ్చి మీరే ఇంకా కాలేజీలో కూర్చున్నారే, నీ క్లియరెన్స్ నాకెందుకు సార్? ఆ ఏజ్ గురించి ఎందుకు? ఏజ్ గురించి మాట్లాడతావు నువ్వు? హాయ్. హాయ్. హాయ్ హ్యాండ్సమ్. హాయ్. హాయ్ యంగ్ గై. హలో. హాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటో, అమ్మాయిలంతా నన్నే లవ్ చేస్తున్నారు? అంత బిల్డప్ వద్దు బాబాయ్, వాళ్ళు విష్ చేసేది నిన్ను కాదు, మరి మన బాలుని. బాలునా? మిత్రద్రోహి, నీ వల్ల లేడీస్ సర్కిల్ లో మాకు వెయిట్ లేకుండా పోయింది. నేనేం చేశానరా? ఏం చేసావా? నువ్వు మా మధ్య ఉండటం వల్ల ఒక్క అమ్మాయి కన్నెత్తి చూడటం లేదు. నువ్వు అర్జెంట్ గా ఏ విలేజ్ అమ్మాయినో టౌన్ అమ్మాయినో పెళ్లి చేసుకో, మాకు లైన్ క్లియర్ అయిపోతుంది. సారీరా, నా జీవిత లక్ష్యం లవ్ మ్యారేజ్. ఫస్ట్ ఎవరైనా అమ్మాయిని మనసారా ప్రేమించాలి, నెక్స్ట్ అలా ప్రేమించిన అమ్మాయిని పెళ్ళడాలి. దట్స్ మై లైఫ్. అయితే కాలేజీలోనే ఈ దిక్కుమాలిన అమ్మాయిని ప్రేమించేసాయి. అంత అవసరం నాకు లేదమ్మా. ప్రేమ అనేది ఒకరి సలహాతో ప్రొసీడ్ అయ్యే మ్యాటర్ కాదు. గిలిగింతలు పెడితే వచ్చే నవ్వు లాంటిది కాదు లవ్ అంటే. అది ఎప్పుడు ఎక్కడ ఎవరితో స్టార్ట్ అవుతుందో. శోభా, బెల్లు కూడా కొట్టారు, పదండి. ఒరేనా బుక్స్ ఏవి? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూర్చోండి, సిట్ డౌన్. కూర్చోండి, కూర్చోండి. నా స్టూడెంట్స్ ఎంత జంసయ్యా, నేనంటే ఎంత గౌరవం. అదేంటి, అందరూ అటెండ్ అయినట్టున్నారు, ఒక్కడూ ఆబ్సెంట్ అవ్వలేదన్నమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. లాస్ట్ డేస్ కదా. లాస్ట్ డేసా? ఎవరికి? కాలేజీకి. బతికించారా బాబు, మీరు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. మిమ్మల్ని చూస్తే నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. ఇంతకాలం ఇంట్రెస్ట్ లేదా? ఎవరది? ఎవర్రా ఎవర్రా కొత్త కూర్చుంది? ఒక్కడు, ఒక్కడు నిజం చెప్పడు కదా. ఇప్పుడు నేనెవరో తెలుసా? ఎక్కడికి రా, ప్రిన్సిపాల్ని అడుగుతామని. కూర్చో. నా క్లాసులో కామెడీలు వద్దు, తొందరలో ఎగ్జామ్స్ రాబోతున్నాయి. మీకా మాకా? నా క్లాసులో జోకులు వద్దు, ఎగ్జామ్స్ రాబోతున్నాయి కాబట్టి నేను చెప్పిన లెసన్స్ లోని ఎస్సెన్స్ మీ బుర్రలోకి ఎక్కిందో లేదో టెస్ట్ చేస్తా. బ్లడ్ టెస్టా, యూరిన్ టెస్టా? లేదురా, స్కిన్ టెస్ట్. దరిద్రుడా, నిన్ను టెస్ట్ చేయాలంటే ప్రపంచంలో ఉన్న బ్లడ్ బ్యాంకులన్నీ ఏకమైనా చేయలేవురా. అసలు నా టీచింగ్ మీద మీ ఒపీనియన్ ఏంట్రా? అసలు ఉంటేగా. ఎవడది? ఎవడాడు? ఎవడాడు? ఆ బాబుడు ఆగింది. నీకేం సార్, పువ్వు పుట్టగానే పరిమళించినట్టు మీరు పాఠం చెప్పడం నోరు తెరిస్తే చాలు, ఒకటే స్మెల్. మీ అందరికీ నా మీద ఇంత అభిమానం ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ రా. మీరు చెప్పిన లెసన్స్ లో మాకు స్టంప్స్, బేల్స్, బాల్స్, చాక్ పీస్ తప్ప సింగిల్ పీస్ కూడా అర్థం కాలేదు సార్. అబ్బా, ఏంటమ్మా కన్ఫ్యూజ్ చేస్తారు? మీ ఎడ్యుకేషన్ తోటి నా లైఫ్ కి లింక్ పెట్టాడు ప్రిన్సిపాల్. నేను చెప్పిన పాఠాలు మీకు అర్థమయ్యే లేదో తెలుసుకోవడం కోసం నేను చెప్పిన పాఠాల్లో 3 ప్రశ్నలు వేస్తాను, సమాధానం చెప్పండి. మీరింత టెన్షన్ పడి పట్టు పడుతున్నారు కాబట్టి నాదో చిన్న సజెషన్. నీ సజెషన్ ఆపి ఆ కాల్ దించు, సరిగా కూర్చో. కూర్చో. ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్నలు చాలా డిఫరెంట్ గా, డిఫికల్టీగా, టిపికల్ గా ఉంటాయన్నమాట. ఎక్స్క్యూజ్ మీ సార్. రే, కూర్చో, కూర్చో. మీరు మాకు చెప్పిన పాఠాలు మాకు అర్థమయ్యాయని మీకు అర్థం అవ్వాలిగా మరి. చాలా కరెక్ట్ గా చెప్పావురా, వెరీ గుడ్. రే, నువ్వు బుద్ధి తక్కువ విధవు గాని తెలివి తక్కువ విధవు కాదురా. అయితే మీరు ఏ క్వశ్చన్ అడిగినా మా అందరి తరపున వీడు ఆన్సర్ చెప్తారు సార్. అచ్చా, రేపు మీ అందరి తరపున ఎగ్జామ్స్ రాసేది వాడేనా? కాదు సార్, అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి అన్నం అంతా పట్టుకోనక్కర్లేదు, ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు, ఆ మెతుకే వీడు.
రేయ్ మీ కుంభకోణం నాకు అర్థమైందిరా, క్లాస్ లో ఉన్నోళ్ళందరికంటే వీడొక్కడే ఇంటెలిజెంట్, వీడిని అడ్డం పెట్టుకుని మీరు ఎస్కేప్ అవుతా అనుకున్నారా? ఇంపాసిబుల్. నేను చెప్పిన మ్యాథమెటిక్స్ లో 2 ప్రశ్నలు అడుగుతాను, వీడొక్కడ తప్ప మిగతా వాళ్ళందరూ సమాధానం చెప్పాలి. సార్ ఎప్పుడు మీ ప్రాబ్లం చెప్తారేంటి సార్? మా వాడు ఒక ప్రశ్న అడుగుతారు, మీరు చెప్పండి. అడగరా, అడుగు. ఒక చెట్టు మీద 32 కాకులు ఉన్నాయి సార్. మీరు గురి చూసి ఒక కాకిని పేల్చారు, అది గాల్లోనే పేలిపోయింది. మీరు గురి పెట్టిన కాకి ఎగిరిపోయింది. ఇప్పుడు చెట్టు మీద ఎన్ని కాకులు ఉన్నాయి సార్? ఒరే విధవా, ఈ మేధావిని టెస్ట్ చేస్తున్నావురా? పిస్టల్ సౌండ్ కి అన్ని ఎగిరిపోతాయి. ఏంటి ఎగిరిపోయేది? ఒక్క కాకు కూడా ఉండే అవకాశమే లేదా? ఎందుకుంటుంది? అది చెవిటిదైతే ఉంటుంది. నో ఛాన్స్. అది చెవిటిదైనా తన కళ్ళున్నాయి. అన్ని కాకులు ఎగిరిపోవడం చూసి అది కూడా ఎగిరిపోతుంది. మ్యాథమెటిక్స్ హెడ్ ని నన్నే కనిపించేస్తారా? ఇదేంటి, వీళ్ళకి నేను క్లాస్ పీకుదాం అనుకుంటే వీళ్ళేనా క్లాస్ పీకారు? సార్ వాడు చెప్పినట్టు చెట్టు మీద కాక చెవిటిది కాదు, గుడ్డిది అనుకోండి, అప్పుడేం చేస్తుంది? వెరీ సింపుల్ రా, 4 నుంచి నువ్వు ఈ క్లాస్ లో తెచ్చినట్టే అది కూడా చెట్టు మీద వస్తుంది. నీ టీచింగ్ లెవెల్ ఈ లెవెల్లో ఉంది కాబట్టే నేను 4 సంవత్సరాల నుండి ఇక్కడే ఉండిపోయాను.